రెండు ప్యాసింజర్ ట్రైన్ రెండు మొదటి వచ్చిన ప్యాసింజర్ ట్రైన్ వచ్చి కొద్దిగా సాంకేతిక లోపం వచ్చింది. వచ్చి కొద్ది అది ఉన్నప్పుడు రెండో ట్రైన్ వచ్చి ఇమ్మీడియట్గా దాన్ని హిట్ చేసింది, గుద్దింది. గుద్దడంతో నాలుగు బోగీలు వచ్చి మొత్తం కొలాప్స్ అయినాయి. అందులో ఉన్న ప్యాసింజర్ అందరూ కూడా 7 గంటల ప్రాంతంలో విషయం తెలిసింది అందరికీ కూడా. అంటే ఒకటి అందరూ ఇక్కడికి వచ్చాము. అందులో అధికారులు, జిల్లాధికారులు, లోకల్ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ అందరూ కూడా అవి సహకరించి పెట్టాం. ఈ లోపల ఏరియా వాళ్ళు కూడా అందరూ వచ్చినారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు 30 మంది ఇంజూరీ అయ్యారు. 4 వచ్చి డెత్స్ వచ్చి ఇప్పుడు ఐడెంటిఫై అయ్యాయి. ఇంకా ఒక బోగిని వచ్చి ఇంకా తీస్తున్నాం. అందులో వాళ్ళందరూ కూడా ఇంకా బయటికి తీస్తున్నారు. అన్ని విషయాలు కూడా మార్నింగ్ అయితే క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చి టైం టు టైం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మాతో మాట్లాడుతూ ఇంకా పరిస్థితి తెలుసుకుంటూ దానికి సంబంధించి రాష్ట్రంలో మన స్టేట్కి సంబంధించిన వాళ్ళకి అందులో ఉండి చనిపోతే వాళ్ళకి వచ్చి 10 లక్షల రూపాయలు, అదే ఆ బయట స్టేట్ వాళ్ళు అయితే 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా పంపించారు. అదే మన రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా బాగా ఇంజూరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి ఎక్కువ ఇంజూరీ అయితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు, అలాగే పై స్టేట్ వాళ్ళకి అయితే 50 వేల రూపాయలని ఎక్స్ట్రాగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం అధికారులు జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీసు ఇటు రెవెన్యూ దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి అప్రమత్తంగా సహాయం చేస్తారు. రైల్వే ఆఫీసర్స్ కూడా అందరూ మొత్తం చేస్తారు. ఇవన్నీ కూడా మార్నింగ్కి ఒక క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి, ఎందుకంటే టికెట్లు ఉన్నారు ఇప్పటికీ జనరేటర్లు పెట్టి అన్ని చేస్తున్నారు. ఆయన మార్నింగ్ ఒక